వెల్కమ్ టు జైకిసాన్ న్యూస్. నా పేరు శివనాగరాజు. ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం రాజకీయ వ్యూహం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్రంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఎత్తులు పైఎత్తులు వేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేరితే మరికొందరు యాత్రల పేరుతో జిల్లాలో రాష్ట్రాల్లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది దీక్షల పేరుతో అటు అనంతపురం, అలానే మిగతా కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ, అలానే కొంతమంది నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది. ఒకవైపు కత్తి మహేష్ సంబంధించి ఒక సమస్యను, దాని మీద హిందువులు లేకపోతే ఇంకో రకమైనటువంటి వర్గాలు చేరిపోతుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయం చాలా రసవత్తరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టీఎన్టీయూసీ అధ్యక్షులు బిఎన్ రెడ్డి గారు, అలానే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేత కొండవీటి దత్తాత్రేయులు గారు. నమస్కారం సార్. ముందుగా బిఎన్ రెడ్డి గారు, వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసింది, కానీ టీడీపీ నేతలు ఎవరు రాజీనామా చేయలేదు, కానీ దీక్షల పేరుతో ఒత్తిడి పెడుతుందని చెప్పేసి అన్నారు. వాస్తవంగా ఏంటి అని చెప్పబోతున్నారు? ఒకటి, గత సరస్వతి ఎన్నికల్లో మేము కానీ భారతీయ జనతా పార్టీ కలిసి ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. అందులో భాగంగా మళ్ళా జనసేన పవన్ కళ్యాణ్ కూడా మాకు మద్దతు తెలవడం జరిగింది. ఆ నాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడ్యూటరీ పార్టీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, సో కొత్త రాష్ట్రము, ఏది కూడా క్యాపిటల్ లేదు, అసెంబ్లీ లేదు, సెక్రటరేట్ లేదు. రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా పుట్టినటువంటి పార్టీ, అన్న ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ. సో అలాంటి పార్టీగా రాజకీయం పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మనం విడిపోయిన రాష్ట్రం, మనకి ఏదైతే బైఫర్కేషన్ బిల్లులో ఉన్నటువంటి కానీ పోలవరం కానీ ఏదైతే 5-6 షెడ్యూల్ 9-10లో ఉన్నట్టు సాధించుకోవాలని చెప్పి, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, షిప్ యార్డ్ కానీ, పెట్రోకెమికల్ ఇవన్నీ ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాబోతుంది కాబట్టి గతంలో కూడా మరి వాజ్పేయి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వ అది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కన్వీనర్ ఉండే, సో దానిలో రాష్ట్రాన్ని మైండ్లో పెట్టుకొని మనం ఉంటేనే మనము కొద్దిగా ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీతో పెట్టుకొని గెలవడం జరిగింది. దాని తర్వాత రాను పరిస్థితుల అనుగుణంగా మోడీ గారు ఏ విధంగా మరి ఆయన మనసులో ఏముందో తెలియదు, కానీ మిత్రపక్షమైనప్పటికీ ఒక తెలుగుదేశం పార్టీ కాదు, శివసేన కూడా విడిపోయింది, అక్కడి నుంచి అనేక మంది ఏది పీడిఎఫ్ కూడా నిన్న కాకుండా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు కూడా వెళ్ళి బయటకు పోవడం జరిగింది. గతంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 1లో ఏదైతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఎవరైతే ఎన్డీఏ భాగస్వాములు ఉన్నారో వాళ్ళని మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. కానీ 4 ఇయర్స్ అయినా కూడా ఎక్కడ కూడా అలీస్ని పెట్టుకొని మరి ఏం చేస్తామని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ కనీసం కట్టెసికి పిలిచి మేము ఇది చేస్తున్నాం అనేది, ఇంతవరకు డిమానిటేషన్ అప్పుడు కానీ, జిఎస్టీ అప్పుడు కానీ అనేకమైనటువంటి జరిగినా కూడా ఎప్పుడు కూడా చేయలేదు. అయినా కూడా మిత్రపక్షంగా ఉన్నాం మేము కూడా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం, వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు కాబట్టి మిత్రునిగా అనేక సార్లు స్పెషల్ స్టేటస్ గురించి కానీ, షెడ్యూల్ 9 కానీ, 10 కానీ అనేక రకాలు ఉన్నటువంటి మిత్రపక్షంగా రకరకాలుగా మేము ప్రెషర్ పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఫుల్ ప్రెజర్ ఉన్నదా ఇది తెలియదు, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అనుకున్న విధంగా మాకు చేయలేదు. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్ గురించి అందరం కూడా ఏమంటున్నారు, 2017 సెప్టెంబర్ 30 తర్వాత ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న 11 రాష్ట్రాల్లో కూడా 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది కాబట్టి నో మోర్ కంటిన్యూషన్ ఉండదు కాబట్టి మీరు తీసుకోరని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ బాగా పోరాడుతుందంటారా? పోరాటం చేసినాము లాస్ట్ ఎట్లాస్ట్ 2.5 ఇయర్స్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా సెప్టెంబర్ 2030 తర్వాత ఇక దాన్ని కంటిన్యూ ఉండదు, అందరూ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి అన్న తర్వాత మేము ప్యాకేజ్కి ఒప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత వాళ్ళకి కంటిన్యూ చేయడం జరిగింది, దానిలో భాగస్వామ్యంగా లాస్ట్ బడ్జెట్లను ఇస్తారని చెప్పి మేము నమ్మినాం, కానీ దాంట్లో కూడా ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజల గురించి మాకు కంటిన్యూ చేయాలంటే ఉండేవాళ్ళం వాళ్ళతోటే, కానీ మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఏ విధంగా ప్రజలు ఏమన్నారు, మీరు ఫస్ట్ ఏమన్నారు జగన్ గారు, మీరు ఫస్ట్ రాజీనామా చేయమన్నారు, చేసినాము, తర్వాత ఇండియా నుంచి బయటకు రమ్మన్నారు, వచ్చినాం, పబ్లిక్లో ఉన్నాం. అంటే ఎంపీలు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలు దీక్ష దిగినటువంటి పరిస్థితుంది. మరి మీరు టీడీపీ నుంచి ఎవరు రాజీనామా చేయలేదు కదా? ఇప్పుడు రాజీనామా చేసిండ్రు,
రేపు పార్లమెంట్ అది కొట్లాడేది ఎవరు అక్కడ? రాజీనామా చేసారు ఏమన్నా మోడీ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తున్నదా? ఇలాంటిది లేదు కదా, మనం పార్లమెంట్లో కొట్లాడాలి. దత్తాత్రేయ గారు మీరు చెప్పండి. మిత్రులు, బిఎన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అని చెప్పని అంటున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాదండి ఇది. ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దించేసి, నేను ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అన్నా, నేను ఆయన పెట్టిన పార్టీ కాదు, ఎత్తబాకండి. ఆయన పెట్టిన పార్టీ కాదా చెప్పండి, పేరే ఎత్తబాకండి. ఎన్టీ రామారావు గారిని మీరే మా బసంత్ ట్యాకీస్ లో బసంత్ ట్యాకీస్ సాక్షిగా పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఆయన పార్టీ అధ్యక్షుడిగా దించేసి మళ్ళా చంద్రబాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆయన బయటికి పోయి ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పని వేరే పార్టీ పెట్టుకుంటే దానికి ఎలక్షన్ కమిషను మీ ఇంటర్నల్ కాదండి, ఇది ప్రజలదండి. మీరు వైఎస్ఆర్సిపిగా హోదా విషయంలో మీరు ఏం పోరాడుతున్నారు ఏంటి? ఇంకొకటి, ఇప్పుడు మిత్రులు చెప్పారు మేము ప్రత్యేక హోదా కోసం చాలా పోరాడామని. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా అవసరమే లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోద్ది అని చెప్పింది మీ నాయకుడే. రెండోది, ప్రత్యేక హోదా అని చెప్పని ఎవరన్నా బయటకు వస్తే పోయే జైళ్ళకేనని చెప్పని అన్నది మీ నాయకుడే. ఇవాళ కూడా ఆయన రికార్డ్స్ ఉండయ్యి. హోదా సంజీవినా అండి, హోదా ఎందుకు? హోదా అవసరమే లేదు, ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి అదే మనకు ఎక్కువ అని చెప్పని అన్నారు. కేంద్రం చాలా ఫండ్స్ ఇస్తున్నారని చెప్పని అన్నారు. ఇవాళేమో వాళ్ళతోటి మీరు విభేదించి ఏదో నాటకం ఆడతా కేంద్రం ఫండ్స్ ఇవ్వట్లేదు, కేంద్రం ఫండ్స్ ఇవ్వట్లేదని చెప్పని అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎట్లా జరిగినాయి? కేంద్రం ఫండ్స్ ఇచ్చారు, ఫండ్స్ ఇవ్వలేదని చెప్పని తీసి పక్కన పెడితే మీకు ప్రత్యేక హోదా మీద పోరాడేటటువంటి చిత్తశుద్ధిగా మీరు పోరాడలేదు. అదేదన్నా పోరాడితే వైఎస్ఆర్సిపిఏ పోరాడింది. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒకటే పెద్దలు ఏం మాట్లాడుతున్నారంటే మేము స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదు అంటున్నాం. స్పెషల్ స్టేటస్గా సిన్సియర్గా 2.5 సంవత్సరాలు మేము మిత్రపక్షంగా పోరాటం అంటే పోయి ఏదో ధర్నాలు చేయడం అది కాదు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు అడుగుతాము మీరు ఇవ్వాలంటే. లాస్ట్కు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఇక నో మోర్ స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రం అనుకున్నదాము నమ్మినాం, మేము కాదనడం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పని అంటున్నారు. ఆ రోజు మీరే అన్నారు ఏమని, ప్రత్యేక హోదా అవసరమే లేదు మన రాష్ట్రానికి అన్నారు. మీ దగ్గర రికార్డ్స్ ఉండయి కదండి. సంజీవిన ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ నయం, ప్రత్యేక హోదా కంటే ఇంకో మంచి ప్యాకేజీలు వస్తాయి అనేటువంటి మాటలు వాడారు. ప్రత్యేక హోదా కంటే మంచి ప్యాకేజ్ ఇస్తాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడు కూడా మోదీని ఎందుకు విమర్శించట్లేదు అనేటువంటిది బీజేపీ మిగతా పార్టీల నేతలు అని అడుగుతున్నటువంటి విమర్శించారు. నేరుగా ప్రెస్ మీట్ పెట్టి బొత్స సత్యనారాయణ గారు ఆ పోలవరం ప్రాజెక్టు అంశం మీద కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఇద్దరిని సమంగానే విమర్శించారు. మాకు బీజేపీ మీద ప్రేమేం లేదు, బీజేపీతో మేము టైఅప్ కాము. జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు ఒకటే అనేటువంటి వాదన ఉంది కదా. వాదన అంటే జనం చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారండి, అవన్నీ ఊహాజనితాలే. ఏనాడు జగన్ తిట్టట్లేదు, లేకపోతే బీజేపీ జగన్ తిట్టేటువంటి పరిస్థితి లేదు. మూడు మిలాకత్ అనేటువంటిది బిఎన్ రెడ్డి గారి నేత. అవునండి, సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తాము, సందర్భం లేకుండా ఊరక ఎందుకు అరుస్తాము? నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, గత 4 సంవత్సరాలుగా జగన్ గారు మోడీ గురించి ఎక్కడైనా బహిరంగ సభలల్లా తిట్టేది చంద్రబాబు నాయుడు. చీపురిత కట్టెతో కొట్టండి, ఉరేయండి, కాల్చి చంపండి అంటారు, కానీ స్పెషల్ స్టేటస్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి మోడీని ఇంతవరకు 210-220 రోజుల్లో జరుగుతూ ఉంది, 3000 కిలోమీటర్లు వెళ్ళించాము. మీరు మీ నాయకుడు ఎప్పుడన్నా ఈరోజు టీవీ పెట్టండి చంద్రబాబు నాయుడు తిడతాడు, కానీ
మోడీ గారిని ఇంతవరకు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిడుతున్నారు ఇప్పుడు తిడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిడుతున్నారు ఇప్పుడే కదా తిడుతుంది. అంతకు ముందు ఏమన్నా మోడీ గారిని విమర్శించారా? అవును, మిత్రపక్షంగా ఉన్నాం కదా, మీరు అపోజిషన్ లో ఉన్నారు, మీరు తిట్టాలి, మేము మిత్రపక్షంగా ఉన్నాము, ధర్మబద్ధంగా మేము కలిసి కొట్లాడినాము. అవును, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్యాకేజ్ అది, స్పెషల్ స్టేటస్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ షిప్ యార్డ్ కానీ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. నాడు కానీ నేడు కానీ ఏనాడు కూడా ఈ జగన్ గారి నోటి నుంచి మోడీ గారిని తిట్టిన పరిస్థితి లేదు. ఎప్పుడనంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తేలేదు. సరే, ఈరోజు మరి మోడీ మీద ఒక్కసారైనా ఇప్పుడు నువ్వు టీవీ పెట్టండి చంద్రబాబు నాయుడు అంటాడు కానీ మోడీ గారిని ఒక మాట అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా పబ్లిక్ లు చూస్తున్నారు, మీరు కాంప్రమైజ్ అయ్యారా కాదా పబ్లిక్ తెలియదు, జనాలకు తెలుసు, అందరికి తెలుసు. కాబట్టి మీరు అందరికి తెలుసు మీ తాలూకు వ్యవహారాలని మొత్తాన్ని కూడా గమనిస్తున్నారు. మీరు ఎలక్షన్ లో ముందు మీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఏం అమలు చేశారు, ఏం అమలు చేయలేదు, మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పనేది మొత్తం కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఏం మేనిఫెస్టోలు చెప్పిన ఏం అమలు చేయలేదు? ఆ రోజు చెప్పారు ఏమని, చెల్లెళ్ళకి ఉన్నటువంటి వ్యవసాయ రుణాల్లో పెట్టినటువంటి బంగారం అంతా కూడా మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు, వాటంతా ఇంచుకొస్తాయి అని చెప్పని. ఎంతమందికి వచ్చినాయో మీకు తెలియదా? రుణమాఫీ ఇప్పటి వరకు దాదాపు 23,000 కోట్ల రూపాయలలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం, ఇంకొకటి ఉన్నది అది కూడా తీరుస్తాము. రుణమాఫీ గురించి వ్యవసాయదారులకి రైతులకి రుణమాఫీ గురించి వైఎస్ఆర్సిపి మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే అది సాధ్యం కాదు అది సాధ్యం చెప్తున్నాడు అని మీరు రైతు రుణమాఫీ చేయలేము అని చెప్పి జగన్ అన్నారు, చేస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకి రుణాల మాఫీ అన్నారు, రైతు రుణ మాఫీ అన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పని చెప్పి చెప్పలా, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. మేము అదే చెప్తున్నాండి, మేము చెప్పలేదు. మీరు చెప్పిన హామీని ఏం చేశారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ 4 సంవత్సరాలలో లాస్ట్ ఇయర్ 100,000 ఇళ్ళు కట్టించండి, ఈసారి 300,000. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బజార్లో పోయి మిగతా పైసలు కూడా రాగానే మొత్తం మాఫ్ చేసేస్తా అంటున్నాడు. మరి మీరే విధంగా వాగ్దానాలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మేము నెరవేర్చామా లేదా అని చెప్పనేది మేము అధికారంలోకి వచ్చి చేయకపోయినప్పుడు ప్రజలు విమర్శిస్తారు. దత్తాత్రేయ గారు ఒక మాట, కేంద్ర ప్రభుత్వాన్ని అందరం సమిష్టి కలిసి నిలదీద్దాం, హోదా విషయం కానీ రైల్వే జోన్ కానీ లేకపోతే మిగతా అన్ని విషయాల్లో కూడా గట్టిగా చేద్దాం, కేంద్ర ప్రభుత్వం నిధులు తెప్పిద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక అఖిలపక్ష భేటీ చేశారు. మీరు దూరంగా ఉన్నారు, సిపిఐ సిపిఎం జనసేన వీళ్ళందరూ దూరంగా ఉన్న పరిస్థితి, ఎందుకని దూరంగా ఉన్నారు, కారణం ఏంటి? కరెక్టేనండి, ఇవాళ మామూలుగా అఖిలపక్షం వేసి పోరాడదామని చెప్పనేటటువంటి ఆయన అధికారంలో ఉండి మొన్నటిదాకా వాళ్ళతోటి అలయన్స్లో ఉన్నప్పుడు ఈ హోదా గురించి అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడే హోదా మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? హోదా ఒకటే కాదు కదా, మనకు లోటు బడ్జెట్ ఉంది, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది, అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చేది ఉంది, అన్నిటి కూడా జనసేన. ఒక నిమిషం దత్తాత్రేయ గారు, ఏదైతే ఉన్నదో జనసేన కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటున్నది, మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మాకు రావాల్సిన ఇంతవరకు ఇవ్వలేదంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి ఏమిటో జరిగింది. దానికి జేపీ గారు చైర్మన్షిప్న 4 ఐఏఎస్ ఆఫీసర్ ఉండవేలు ఎవరితో 5-6 మంది కమిటీతో చేసిండ్రు. వాళ్ళకి అడిగినన్ని కూడా మేము యూసీడీలు కానీ రికార్డ్స్ కానీ సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా లేదా మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినన్ని కూడా జేపీ గారికి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఏం తెలిసిందండి, 74,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది, ఇవ్వాలని చెప్పి తేల్చి చెప్పారు. తర్వాత జనసేన నాయకుడు కూడా మరి తోక ముడిచి వెళ్ళిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అమ్మ ఇస్తాన నిధులు కూడా ఇవ్వలేదు. పోలవరానికి ఇప్పటికి 15,000-20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇప్పటికి 4-5,000 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ అంటే ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణానికి కూడా ఇస్తామన్నది హామీ రాలేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు కూడా ప్రజల గురించి మాట్లాడతారు, రేపు ఎన్నికలు వస్తాయి,
ఈరోజు ఉక్కు పరిశ్రమ వచ్చేది, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేది అక్కడనే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు రాజకీయాలు ఏ పార్టీ అయినా కూడా రేపు ముఖ్యమంత్రి అయితే మేము కాదనడం లేదు. ఏ రాజకీయాలు చేసినా కూడా ఈరోజు ఎవరైతే యూసీడీఏ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ కానీ మేము అన్ని ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళైతే వాళ్ళు పెట్టుకున్న కమిటీ 74,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పే జనసేన అధినేత ఇప్పటివరకు జనసేన అధినేత పవనే, చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రులు అవినీతి పరులు, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అదే జనసేన ఏమన్నాడు, ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఎవరు అంటే నేను అన్నా నాకు తెలియదని కూడా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాట తర్వాత మళ్ళీ ఆరోపణలు చేస్తున్నాడు కదా. నేను అదే చెప్తున్నా కదా, ఆయనకంటూ ఒక స్టాండ్ లేదు, ఆయనకంటూ ఒక ఎజెండా లేదు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఆయనకు ఎజెండా ఉంటే ఎవరైనా ఉంటుంది. ఇప్పటికే ఆయన పార్టీ పెట్టి 4 సంవత్సరాలు అయింది, ఎప్పుడు చూసినా డ్యాన్స్ నుంచి ఒకడే మాట్లాడతాడు. అంటే ఏది పార్టీయా? డెమోక్రసీలో పార్టీ అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. నేమంటే నాకు ఒక్కటి అర్థం కాలేదంటాడు, ఎప్పుడు కన్ఫ్యూజనే, ఒక్కటి అర్థం కాలేదంటాడు. నీకే అర్థం కానప్పుడు ఈ రాజ్యం గురించి, ప్రజల గురించి ఏం చేస్తాడన్న జనసేన అధ్యక్షుడు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, అన్నగారు అంత నైతికత ఉన్నటువంటి అన్నగారే ఏం చేసినా అందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా మీరు స్పీచ్ చూడండి జనసేనది, నాకు ఒక్కటి అర్థం కాక నేను అడుగుతున్నా అంటాడు. నువ్వు డయాస్ మరి అంత అర్థం కాలేదనేటువంటి వ్యక్తికి లక్షల మంది జనం వస్తున్నారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరి మాస్ ఫాలోయింగ్ జనాలు, అభిమానులు భారీ ఎత్తున వస్తున్నారు కదా. అట్లా అంటే చిరంజీవి గారికి స్టార్టింగ్ సభలో 10-15 లక్షల మంది వచ్చారండి. జనాలు వస్తారు, అందరికి వస్తారు. ఏ యాక్టర్ పైన అల్లి వచ్చినా వస్తారు. లక్ష్మీపార్వతి కూడా ఏ విధంగా వచ్చారో మీ అందరికీ తెలుసు, అప్పుడు అన్నగారు చనిపోయిన తర్వాత. కాబట్టి జనాలు వచ్చుడు వేరు, ఒక గ్లామర్ ఉన్న నాయకుడు అని అందరికీ తెలుసు, కథానాయకుడు. కాబట్టి ఎవరైనా వస్తారు. కాకపోతే నువ్వు రాజకీయ నాయకునిగా, పొలిటికల్ పార్టీగా నీ ఎజెండా ఏంది? 4 సంవత్సరాలు నీ స్ట్రక్చర్ లేదు, నీ యొక్క ఎజెండా లేదు. అలాంటిది నువ్వు వచ్చి ప్రతి ఒక్కరిది వచ్చి ఆ రోజు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నా నేను కితాబు ఇచ్చినవి, ఆల్ ఆఫ్ సడన్ 74,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉన్న వరకు ఒకసారి నువ్వు ఎజెండా ఎత్తేసినావు. నువ్వు పార్టీలు పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ గారు మీరు చెప్పండి, ఎవరి ఎజెండా వాళ్ళది? కేంద్ర ప్రభుత్వ నిధులను తెప్పించడంలో అంటే రాష్ట్రానికి సహాయకారిగా ఉండాల్సినటువంటి ఒక ప్రతిపక్షం అసలు ప్రతిపక్షంగా పనికిరాదు అనేటువంటిది టీడీపీ నేతలు అనేటువంటి మాట. ఏంటండి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రయోజనకరం లేదు, అసలు పనికిరాదు అని చెప్పేసి అంటున్నారు. అసలు వీళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేయలేని అసమర్థులు 4 సంవత్సరాల పాటు సెంట్రల్ గవర్నమెంట్ తోటి అలయన్స్లో ఉండి వీళ్ళ పార్టీలో వాళ్ళు మంత్రులుగా వాళ్ళ క్యాబినెట్లో ఉండి వాళ్ళేమీ చేయలేనిది, వాళ్ళది కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ మమ్మల్ని అసమర్థులు అంటాం ఎట్టుందంటే మొగుడు మీద అడిగి మొగసాలకు ఎక్కినట్టుకుందండి. ఈరోజు నిన్న కాక మొన్ననే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 1 వచ్చింది. మేము ఇచ్చింది కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్, ఇండియన్ డైరెక్టర్ ఇస్తారు. కాబట్టి ఏం చేయండి, ఈరోజు గుజరాత్ 5వ ప్లేస్కి పోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ 1లో ఉండే, ఈరోజు షార్ట్ డిఫరెన్స్ మీద తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది. మరి అందరు కూడా ఒప్పుకున్న విషయం, బిల్ గేట్స్ సైడ్కి వచ్చిండు, అన్ని చేస్తేనే కదా అయ్యేది. మాటలు చెప్తే కాదు కదా, 1గా ఇచ్చిన మాట నిజమే. దాన్ని ఏంటంటే ఈ పెద్ద ఆయన అంకెల గారి చూపించి 1 చెప్పని అనుకోవటమే తప్పితే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు 4,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఏంటి మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడికి పెట్టుబడులు రాలా, పెట్టుబడులు రాలేదని చెప్పినాయంటే వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కాదు కావాల్సింది, స్వప్రయోజనాలు కావాలా? పోయి పెట్టుబడులను ఆహ్వానిస్తా వాళ్ళని, సరే ఆ ఫ్యాక్టరీయో లేకపోతే ఏదన్నా ఒక ఇదో పెడదామని చెప్పినాయంటే ముందుగా మా స్టేక్ ఏంది, మా లాభం ఏంటి అని చెప్పని మాట్లాడుకుంటుంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉందని చెప్పనేది ఇది సత్యం. ఈరోజు బిల్ గేట్స్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ టెక్ అని మీటింగ్ పెట్టిండు. ఈయనకున్న విజిబిలిటీ కానీ, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తోటి 3,500 కోట్ల రూపాయలు ఒక గ్రాంట్ ఇచ్చిపోయిందండి. కియామీటర్స్ వచ్చి అనేక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇదే దుబాయ్ నుంచి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా, అమెరికా నుంచి, కొరియా నుంచి. ఈరోజు కియా మోటార్స్ గురించి అనేక సార్లు గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు, అనేకసార్లు మోడీ గారు కూడా ఫోన్ చేసి
మీరు అక్కడ పోవద్దు, గుజరాత్ పోవద్దు, మీరు ఆంధ్రప్రదేశ్ పోవద్దు, గుజరాత్ రండి అన్నా కూడా చంద్రబాబు నాయుడు క్రెడిబుల్ తోటి కియా మీటర్స్ వచ్చి ఈరోజు అనంతపురంలో ఆటోమొబైల్ షాప్ పెట్టడం, అనేకమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈరోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే సర్ప్లస్ బడ్జెట్ ఉందో తెలంగాణలో 16,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ బడ్జెట్ ఉండి ఇక్కడ చేసినటువంటి అన్ని కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, 1,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు కానీ, బోధకాలు వచ్చిన వాళ్ళకి కానీ, అనేకమైనటువంటి ఆరోగ్యశ్రీ కానీ, అన్నకి అనేకమైనటువంటి చేస్తా ఉన్నాం. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పిఆర్సీ కూడా ఇక్కడ 43% ఇస్తే కూడా అక్కడ కూడా ఎన్జిఓస్ అందరూ కూడా ఎంప్లాయీస్ 43% ఇచ్చి ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి నాయకుని పట్టుకొని ఈరోజు పట్టిసీమ నుంచి తీసుకొచ్చి రాయలసీమ నీళ్ళు వచ్చింది ఎవరండి? పులివందులకు నీళ్ళు తీసుకొచ్చింది ఎవరండి? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని కాగ్గు ఆరోపించింది కదా, మరి ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నా, దత్తాత్రేయ పెద్దగా ఏమంటారు అంటే ఫస్ట్ మా కమిషన్ మాట్లాడుకుని ఆ అలవాటు లేదండి మాకు. అలవాటు ఉన్న వాళ్ళు గతంలో ఏమైంది, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, నాయకులు, మీ నాయకుడు కూడా జైలు వచ్చిన పరిస్థితి, అలాంటి పరిస్థితి మాకు కాదు కదా, మాకు అలవాటే లేదు, అది అలాంటి పరిస్థితే లేదు మాకు. ఆయన మీద ఏమన్నా కేసులు ప్రూవ్ అయ్యి సెంటెన్స్ ఏమన్నా నేను దోషి అని లేదండి, 11 కేసులు మా నాయకుని మీద లేదు, చార్జ్ షీట్ లో కూడా పేరు లేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీ నాయకుని 11 చార్జ్ షీట్లలో నెంబర్ 1 ఉన్నాడు, అక్యూజ్ నెంబర్ 1 ఉన్నాడు, ట్రయల్ నడుస్తుంది, శుక్రవారం నాంపల్లి కోర్టుకు వచ్చిపోతున్నాడు. అది మీ చరిత్ర, మా చరిత్ర అట్లా లేదే. గత 9 సంవత్సరాలు ఉన్నాం, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేకుండా 1,000 కోట్ల రూపాయలు, మేము అన్నది కాదు 100 కోట్లు మేము అని ఉండొచ్చు. దత్తాత్రేయ గారు అభియోగాలు వేరు, చార్జ్ షీట్లు వేసినది వేరు, ఏ నిరూపణ కాలేదుగా. మీరు నాగరాజు గారు, నేను ఒకటే చెప్తున్నాను, మా నాయకుడి మీద ఉన్నాయనుకోండి కేసులు ఉంటే అదే నాయకుడు జగన్ గారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 23 కేసులు వేసిండు, ఆయనే విడ్రా చేసుకున్నాడు, మేము విడ్రా చేసుకోమని చెప్పలేదే. ఈరోజు మేము 100 కోట్లు అని ఉండొచ్చు, సిబిఐ వాళ్ళు చేల్చిందంతా 43,000 కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు, మేము కాదు కదా. ఆ కేసు కూడా ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, శంకర్రావు ఆ రోజు మీ కాంగ్రెస్ మినిస్టర్ వేస్తేనే ఆ కేసు రిజిస్టర్ అయింది, మేము చేపించింది కాదు అది, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది, మేము చేపించింది కాదు అది. మీరు చేపించకపోయినా మీరు మామూలుగా విమర్శలు చేస్తున్నారు ఏమని, మీరు చేసుకుంది అది, మేము చేసింది కాదు, మీరు చేశారని చెప్పని నేను కూడా అంటున్నా. శంకర్రావు ఆ కాంగ్రెస్ ఆయన ఇచ్చాడు, కాంగ్రెస్ ఆయన ఇస్తే వాళ్ళు కేసు పెట్టారు, కేసు పెడితే అది ఏమన్నా ప్రూవ్ అయిందా? ప్రూవ్ కాలేదు కదా, ఇంకా ట్రయల్లో ఉంది. ట్రయల్లో ఉంటే మీరేదో పెద్ద గొప్పవాళ్ళు అయినట్టు, ఆయన ఏదో నిజంగానే దోసుకున్నట్టు మీరు ఈ రకంగా మాట్లాడటం జనం హర్షించరు. మేము అనడం కాదండి, సిబిఐ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కేసు 43,000 కోట్ల రూపాయల జరిగింది, ఎస్టాబ్లిష్ చేసిండు, చార్జ్ షీట్ వేసిండు, ట్రయల్ నడుస్తుంది, ట్రయల్ నడుస్తుంది కదా, ట్రయల్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, 23 ఏళ్ల కేసు ఏదైతే యూరియా కేసు నిన్న తేలిందండి, కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్, ఈ రోజు ట్రయల్ నడుస్తా ఉంది. ఆ రోజు ఉన్నట్టు పివి నరసింహారావు 23 ఏళ్ల కింద ఉన్నటువంటి కేసు నిన్న డిసైడ్ అయింది ఎవరెవరికి పనిష్మెంట్ అయిందో, సిబిఐ కేసు కాబట్టి నడుస్తుంటుంది, ఈ రోజు ట్రయల్ నడుస్తుందని మేము చెప్తా ఉన్నాం. 16 నెలలు జైలుకు వచ్చిందా లేదా అది నేను అంటున్నా, అంతే తప్ప సెంటెన్స్ పడ్డది నేను అనడం లేదు. కాంగ్రెస్ పార్టీతో అంటే రాష్ట్ర విభజన కారకుడు అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు చర్చలు జరుగుతుంది, భవిష్యత్తులో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది, ఏమంటారు మీరు? అలాంటి పరిస్థితే లేదు, అలాంటి సిచ్యువేషన్ కూడా రాదు, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అనేది అక్కడ కానీ ఇక్కడ కానీ మేము ఎలోన్గానే పోతాం ఎలక్షన్స్, ఏదైనా ఉంటే బీజేపీ ఇతర ఏదైతే కాంగ్రెస్ ఇతర ఏదైనా పార్టీలు ఉంటే సిపిఐ సిపిఎం కానీ, ఒకవేళ జనసేన నాయకుడు మళ్ళీ మార్చుకొని వస్తే ఆయనతోటి కానీ పెట్టుకుంటాం తప్ప కాంగ్రెస్ తోటి కానీ బీజేపీ తోటి పెట్టుకున్న పరిస్థితి మాత్రం మీరే కదండి అన్నది. ఆయన కన్సిస్టెన్సీ లేదు, నేను పార్టీ పరంగా లేదు, మళ్ళీ మీ తోటి ఉంటా అంటే మేము రాజకీయంలో నువ్వు అని చెప్పలేము కదా, నేను చెప్పలేము కదా. రాజకీయ అవసరాల రీత్యా పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదా? భవిష్యత్ వ్యూహాల మేరకు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు అండి, పెట్టుకుంటే తప్పు కూడా కాదండి. ఇప్పుడే కదండి మీరు అంటుంది రెడ్డి గారు మామూలుగా ఉన్న ఆయనకి
కన్సిస్టెన్సీ లేదు, ఆయన ఏం మాట్లాడతాడో మాటకు ముందు నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అంటున్నాడు. కన్ఫ్యూజన్ స్టేజ్ లో స్టేజ్ లో ఉన్నాడు అని చెప్పాలని అంటే కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నాడు. మార్చుకొని వస్తే ఏమో చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ పార్టీ నేతలే మేము టీడీపీతో వెళ్తాం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రేపు ఆంధ్రప్రదేశ్లో అంటే విభజన కారకమైనటువంటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటిది. ఇప్పటి వరకు మాత్రం అలాంటి చర్చ మాత్రం అక్కడ కానీ తెలంగాణ భవిష్యత్తులో పెట్టిన అవకాశం ఉందా? రేపటి గురించి మనం చెప్పలేం కదా, మనం ప్రిడిక్షన్ అయితే చేయలేం కదా, మనం జ్యోతిష్యం ఆస్ట్రాలజర్ కాదు కాబట్టి రేపు ఏమవుతుందో మనం చెప్పలేము. అలాంటి కాంగ్రెస్తో అసలు ఆలోచన ఉందా? మాకు మాత్రం లేదు, 100% ఎక్కడ కూడా లేదు ఇప్పటి వరకు మాత్రం. రేపు ఏం జరుగుతుంది ఏం సంగతి అన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు రాహుల్ గాంధీ జంతర్ మంతర్ సాక్షిగా మేము ఏదైతే బైపరికేషన్ బిల్లులో పెట్టినామో స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తామంటున్నారు. వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కాబట్టి ఇంతవరకు అలాంటి చర్చ కానీ ఒకవేళ ఇచ్చే పరిస్థితి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడిన రోజే విభజన బిల్లు సరిగ్గా సక్రమంగా అమలు చేయొచ్చు కదా. గేట్లు మూసి పార్లమెంట్ గేట్లు మూసేసి ఆ విధంగా విభజన చేయటం ఏంటి? ఒకటండి, ఆ రోజు అనేకమైనట్టు కూడా బైఫర్కేషన్ బిల్లు ఫీజిబిలిటీ ఉంటే ఫీజిబిలిటీ అని చెప్పి అందులో బైఫర్కేషన్ బిల్లులో పెట్టడం జరిగింది. ఈరోజు ఒక అట్లాంటి 7 మండలాలు కూడా లేవు కదా, తర్వాతనే కదా మరి మోడీ గారు వచ్చిన తర్వాతనే దాన్ని పార్లమెంట్లో పాస్ చేసి 7 మండలాలను కలుపుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. వైనాట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆ రోజు కూడా మొన్న కూడా ఒక 4 రోజుల కింద 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన కూడా అన్నాడు, మేము ఎప్పుడు కూడా స్పెషల్ స్టేటస్కు ఇవ్వద్దు అని చెప్పలేదు, కావాలంటే కూడా ఈ రోజు కూడా ఇవ్వచ్చు అని చెప్పిండు. కానీ మోడీ గారు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి రాబోయే రోజుల ప్రజల తీర్పు బీజేపీపై మీ ఫైట్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? 100% అండి, అక్కడ మాత్రం 100% అన్యాయం జరిగింది రాష్ట్ర పార్టీకి. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లకు అన్యాయం చేసిండు మోడీ గారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇక్కడ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తా అన్నారు, అదేవిధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు, కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని ఏది కూడా ఇక్కడ కూడా ఇవ్వలేదు. కాకపోతే మా ముఖ్యమంత్రి గారు ఏది ఇవ్వకుండా నీ ప్రేమ ఉంటే చాలని చెప్పి మొన్న భగీరథకు వచ్చినప్పుడు మోడీ గారు అప్ప ప్యారైతో ఛాయ్ ప్యారైతో బస్సే మేర కుజ్బినా ఛాయ్ అన్నాడు. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో బీజేపీ తోటి పెట్టుకుంటే మాకేమైతే అర్థం కాలేదు. ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి అన్నీ కూడా సిపిఐ కాంగ్రెస్ ఎంఎల్ పార్టీ మీ అందరం కూడా పోరాటం చేస్తుంటే కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత పోతాడా ముందు పోతాడా అనేది ఆయన క్లియర్గా ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోయటానికి 100% పాసిబిలిటీ ఉన్నది కాబట్టి దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసుకుని మాకు తెలియదు. కాబట్టి అక్కడ మేము ఉక్కు ఫ్యాక్టరీ గురించి మా సీఎం రమేష్ కూడా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ అలాంటి పరిస్థితులే లేవు. వైజాగ్లో దీక్ష చేశారు, కడపలో చేశారు, నేను అనంతపురంలో చేసినటువంటి పరిస్థితి ఉంది, దీక్షలతో వెళ్తున్నారు. కానీ ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున దీక్షలు కానీ లేకపోతే ఎంపీలు రాజీనామా కానీ చేయట్లేదు అనేటువంటిది టీడీపీ మీద వస్తుంది. రాబోయే రోజుల్లో ఉంటుందండి స్ట్రాటజీ. రేపు మళ్ళీ పార్లమెంట్ సెషన్ తర్వాత మా స్ట్రాటజీ వేరే ఉంటుంది. రాజీనామా ఎలాంటి వెళ్తాబోతున్నారు, రాజీనామాలు చేస్తారా, ఏం చేస్తారనే స్ట్రాటజీ దాని ప్రకారంగా చేస్తాము. ఏదైతే సమయం ప్రకారంగా రేపు అసెంబ్లీ రేపు పార్లమెంట్ నడుస్తుంటుంది, రేపు మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెడతాము, అప్పుడు మనం లోపాలు ఉండాలి కానీ బయట ఉంటే కాదు కదా. ఇప్పుడు దాదాపు 11-15 పార్టీలు ఈరోజు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అవిశ్వాసానికి రెడీ ఉన్నారు. కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం 17 రోజులు పార్లమెంట్ నడిస్తే కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో ఏఐడిఎంకే వాళ్ళు ఏదో ప్లాకార్డ్స్ పెట్టుకొని ఇచ్చేస్తున్నారని చెప్పి, లేకుంటే ఇక్కడ 12% రిజర్వేషన్ టీఆర్ఎస్ చేస్తున్నారని చెప్పి ఏదో సాకు చెప్పి 100% మళ్ళీ అవిశ్వాసం పెడతాం మేము. కేంద్రం మీద ఒత్తిడి పెంచట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ముఖ్యంగా మోడీని ఒక్క మాట కూడా అంటలేదు అనేది మీ పార్టీపై వచ్చే విమర్శ. మీరు లాస్ట్ పార్లమెంట్ సెషన్స్లో గమనించారు, మేము అక్కడ మా స్టాండ్ చాలా స్ట్రైట్గానే ఉంది. మాకు ఉండేటటువంటి పరిధిలో మేము అన్ని పోరాటాలు చేస్తూనే ఉన్నారు మా ఎంపీస్ అక్కడ. మీరే కాకుండా ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా ఏదైనా కానీ ప్రత్యేక హోదా మీద మాకుండేటటువంటి శక్తి యుక్తులన్నింటినీ కూడగట్టుకొని పోరాటం చేస్తూనే ఉన్నాం, మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఒకటంటే ఏం చేయబోతున్నారు పోరాటం అంటే ఏంటి? మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ 29వ తారీఖు లాస్ట్ మంత్ 29వ తారీఖు రాష్ట్ర బంద్ చేశాం మీకు తెలుసు. అట్లానే భవిష్యత్తులో కూడా అంచెల వారీగా గ్రామ స్థాయికి కూడా తీసుకొని పోతాం ఈ పోరాటాన్ని. ఈరోజు నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, పార్లమెంట్ సెషన్ రాబోతా ఉన్నాయి, రేపు మళ్ళీ అవిశ్వాసం పెడతాం మేము,
రేపు అప్పుడు కూడా తప్పించుకున్న పరిస్థితి మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఎందుకంటే ఒక సెషన్ అంటే తప్పించుకున్నారు. ఈరోజు మీరు కావాలని రేపు అవిశ్వాసం పెడితే భారతీయ జనతా పార్టీకి ఎగ్నెస్గా ఓటేయాలని చెప్పి నేనంటా ఉన్నా. ఈరోజు రాజీనామా చేసిరు, ఏం పోరాటం చేస్తారు మీ ఎంపీలు, ఎక్కడున్నారు ఈరోజు? జగన్ గారు తిరుగుతున్నారు, అది వేరు, యాత్రలో సంకల్ప యాత్ర భాగంగా తిరుగుతూ ఉన్నారు. మరి రాజీనామా చేసుకుని ఆమోదించుకుని ఇంట్లో కూర్చున్నారు, ఏం పోరాటం చేస్తున్నారు? ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు అనేక రకమైన సమస్యలను తీసుకొస్తున్నారు జగన్ దృష్టికి. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయమైందని, సమస్యలు పరిష్కరించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదని ఆరోపణలు కూడా చేస్తున్నారు. 100% అండి. ప్రభుత్వం ఉన్న తర్వాత మేము డెవలప్మెంట్ చేసుకుని ఎలక్షన్ పోతాం. ప్రతిపక్షం అన్న తర్వాత మేమైతే ఒకటి అరకొర ఏదో చేయనప్పుడు వాళ్ళు చెప్తారు. ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత అది. మేము ఏదైతే ఎవరికైనా అంతే, మేము ఏం చేసినామో గురించి ఏమైతే చేస్తున్నామో అన్ని చెప్పుకుంటాము. అంతే తప్ప మీరు ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు, మేము కాదనేరం లేదు. అవినీతి గురించి ముఖ్యంగా ఏంటి, ఏ అవినీతి జరుగుతుంది? ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు దేన్ని వదిలిపెట్టలేదండి, ఇసుకని వదిలిపెట్టలేదు, మట్టిని వదిలిపెట్టలేదు, దేన్ని వదిలిపెట్టలేదండి. గేట్లు ఎత్తేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు అపోజిషన్ లీడర్గా ఎక్కడైతుందో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇక్కడ జరిగిందని స్పెసిఫిక్గా టీడీపీ టీడీపీ కాబట్టి మీరు విపక్షం ఉన్నారు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చుగా. ప్రజల దగ్గరకు పోండి, ప్రజలు చెబుతారు. ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చు కదా. ఆధారాలు ఉంటే ఆధారాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఆధారాలు దొంగతనానికి ఆధారం ఇసుక అక్రమ రవాణా చేసేది, లేకపోతే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, కోట్లలో ఉన్నది, లేకపోతే పట్టిసీమో పోలవరం ఇంకోటి ఏమైనా ఆధారాలు ఉంటాయి? ప్రజలే ఆధారం అండి. ప్రజలను అడిగితే తెలుస్తుంది, వాళ్లే చెప్తారు ఎవరు పరిపాలన ఎట్లుంది. ఇప్పుడు పోయిన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్ అంతకు ముందు ఉందా? లేదు కదా. ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వచ్చింది ఆయనే కదా. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారానే కదా ప్రతి పేదవాడు చదువుకోవటానికి అవకాశం కలిగింది. ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, 108, ఇవన్నీ ఈ పథకాలన్నీ పేదవాడికి ఉపయోగపడలేదా? మీరు అవి కొనసాగిస్తున్నారు, కానీ కొత్తవి మీరేమి అంతకంటే పెద్ద పథకాలు ఏమి మీరు తీసుకొని వచ్చింది ఏమి లేదు. పట్టిసీఎం ప్రాజెక్ట్ టీడీపీనే తీసుకొచ్చింది. పట్టిసీఎం ప్రాజెక్టు రైతు రుణమాఫీ చేసింది వాళ్ళే కదా. రైతు రుణమాఫీ ఎంతవరకు చేశారు మీరు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేదు. 21,000 కోట్ల రూపాయలు దాదాపు చేశారు కదా. 21,000 కోట్లు చేశారండి. కామన్ మ్యాన్కి అంతా పూర్తిగా మీరేమన్నారు? రైతుకి తీసుకున్నటువంటి రుణాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పని అన్నారు. పూర్తిగా రద్దు అయిందా? బంగారం మీద తీసుకున్నటువంటి రుణాలని పూర్తిగా రద్దు చేసి బంగారాన్ని మళ్ళా అక్క చెల్లెళ్ళకి తీసుకొచ్చి ఇస్తామని చెప్పని అన్నారు. అది ఎంతవరకు మీరు సాధించారు? ఒకటండి, ఫస్ట్ జనానికి తెలుసు, జనం చూస్తూనే ఉన్నారు. 50,000 రూపాయలు ఎవరికైనా సింగిల్ స్ట్రోక్లో మాఫ్ చేయడం జరిగింది. తర్వాత 100,000 రూపాయలు ఉన్నారో ఒక సెకండ్ దాంట్లో చేయడం, ఎవరైతే 100,000 ఉన్నారో దాంట్లో థర్డ్ ఫేజ్లో చేయడం జరిగింది. కాబట్టి అంచెలంచెలుగా ఎవరైతే 50,000 తీసుకొని బంగారం కానీ ఇంకేదైనా పెట్టుకున్నా కూడా సింగిల్ స్ట్రోక్లో మాఫ్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కింది. మీ నాయకుడు ఎందుకు రద్దు చేయలేదు? కారణం ఏంటి? ఏదండి పూర్తిగా రైతు రుణమాఫీ విషయంలో కంప్లీట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక ఇన్స్టాల్మెంట్ ఉంది, అది రాబోయే రోజుల్లో చేస్తారు. దాంట్లో ఏమి ఇది వెనుకపోయే సమస్య లేదు. ఒక దిక్కేమో లోటు బడ్జెట్ ఉంది, ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఏ ఉన్నా కూడా 100% రుణమాఫీ చేస్తాం. అదే కేంద్ర ప్రభుత్వం మీద సంక్షేమ పథకాలు కూడా మేము చేస్తాం. మేము 100% పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మీద కోసం పోరాటం ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు మీరు? ఎప్పుడైతే మేము బయటకు వచ్చినా నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి యూటర్న్ తీసుకొని కావాలని అంటే బీజేపీ అడిగిన దాంతో ఒప్పందం లేకపోవటం వల్ల బయటకు వచ్చి ఇలా గోల్ చేస్తున్నారు తప్ప ఏమి లేదనేది జనసేన, సిపిఐ, సిపిఎం మిగతా పార్టీలు ఆరోపిస్తున్నాయి. మేము మౌనంగా ఉన్నాం అనుకోండి, అపోజిషన్ ఏం చేసింది మరి? మేము మిత్రుడు ఉన్నప్పుడు కన్విన్స్ చేస్తాం, దీక్షలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, బంధువులు చేస్తుంది, గురించి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన పరిస్థితుంది. లాభం చేస్తే కదా, అది అది కూడా చేయలేదు కదా. ఇగో నా బాధ్యత నుంచి తప్పుకోవడం కాదు కదా. ఎంపీలకు ఓట్లకి గెలిపించింది ఎందుకండి? పార్లమెంట్లో నిలదీయడానికి, అవిశ్వాసం పెట్టడానికి. రేపు ఏం చేస్తారు పార్లమెంట్లో? మీరు బయట కొట్టుకొని ప్లే కార్డ్స్ పెట్టుకొని నిలబడతారు. రేపు అవిశ్వాసం పెడితే ఓటింగ్ ఎవరేయండి? ఈరోజు మోడీ గారికి భయపడే ఈరోజు రాజీనామాలు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఈరోజు తెలంగాణలో ఏదైతే చేసింది ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు రాజీనామా 100% కాదండి. రేపు అవిశ్వాసం పెడితే ఓటే. ఆ రాజీనామాలు మీరు మేము చేయం, పోరాటం చేస్తాం. మీరు పదవికాంక్షలు చేస్తాం, బయట పదవికాంక్షలు మీరు మళ్ళా మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళా రాజీనామాలు చేస్తే
తిరిగి మీ సీట్లు మీరు గెలుచుకోగలరు అని చెప్పనేటటువంటి నమ్మకం మీకు లేక రాజీనామాలు చేయరు మీరు? మేము రాజీనామాలే కాదు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే స్పెషల్ స్టేటస్ పోరాటం చేయాలంటే ఓట్లేసి గెలిపించింది ఎందుకండి? పార్లమెంట్లో పోరాటం చేయడానికి మీకు రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవడానికి కాదు కదా? మీకు 4 సంవత్సరాలు మౌనంగా ఉండి 4 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా అనేటటువంటిది అవసరమే లేదు, ప్యాకేజ్ అవసరం లేదు, సరిపోద్ది అని చెప్పని మీరే. బిఎన్ రెడ్డి గారు మీరు చెప్పండి, వాస్తవంగా టీడీపీ చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంది, సరిగా చేయలేకపోతుంది. జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, చిన్న చిన్న పార్టీలు ఇవి కూడా ఆరోపణలు చేస్తున్నాయి. చంద్రబాబు పటిసీమ పేరుతో పోలవరం గతంలో వైఎస్ చేసినటువంటి దాన్ని ఏదో కొంత లింక్ తీసుకొని వాళ్ళు చేసిన అభివృద్ధి పథకాన్ని చూపించారు తప్ప ఏం చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటండి, పోలవరం గురించి కానీ పట్టిసీమ గురించి కానీ ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి పెట్టుకొని ప్రతి సోమవారం ఆయన రివ్యూ చేస్తూ ఉన్నాడు. దగ్గరుండి కూడా అక్కడ ప్రాజెక్ట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, కాంట్రాక్టర్ ఏ విధంగా చేస్తున్నాడని చెప్పి, ఈవేందో మా పార్టీకి చెందిన కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ఆయన కూడా తీసేసే పరిస్థితుల్లో ఉండే వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. జర్మనీ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ లేని టెక్నాలజీ తీసుకొచ్చి స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అరకొర నిధులను కూడా ఆధారపడకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఖజానా నుంచి కూడా కొన్ని 1000 కోట్ల రూపాయలు కదిలించి ఈరోజు మరి స్పిల్ వర్క్ కానీ, మొన్ననే గడ్గరి నిన్ననే వచ్చింది, స్పిల్ వర్క్ కానీ, రైట్ కెనాల్ కానీ, డయాఫ్రామ్ వర్క్ మొత్తం అయిపోయింది, బేస్ వర్క్ మొత్తం అయిపోయింది. దాంతో ఆగకుండా ఏదైతే నదిలో అనుసంధానం ఉందో గోదావరి కృష్ణని అనుసంధానం చేయాలని చెప్పి పట్టిసీమని తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో కలిపిన ఘనత చంద్రబాబు నాయుడుకి. అదేవిధంగా శ్రీశైలంను బ్యాక్వాటర్ ఏదవుతుందో అది ఈరోజు కడప కానీ రాయలసీమలకు నీళ్లు ఇచ్చి పులివెందులకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అనేకమైన చేస్తూ ఉన్నాం, అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, మరి అదేవిధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది, బీద ప్రజానికి ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వృద్ధాప్య పెన్షన్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి బాహాటంగా ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ అనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో 100% అండి, దాంట్లో ఉండదు. ఏదైతే బీద వాళ్ళంటే బీద వాళ్ళండి, ఏదైతే బీపీఎల్ కింద రికార్డు అధికారికంగా రికార్డులు బయటపడ్డాయి కదా అలా మాట్లాడుతూ. అట్లా ఉండదండి, ఎవరికైనా బీద వాళ్ళంటే బీద వాళ్ళే, ఏదైనా రాజకీయాలలో నాయకులలో ఉంటుంది కానీ అలాంటి పెన్షన్ల విషయంలో మాత్రం ఎలిజిబిలిటీ ఉంటే 100% నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆయనకి ఇవ్వలేదంటే చూపి అన్న వాళ్ళకు కూడా ఇస్తాను, మేము సిద్ధంగా ఉన్నాం. రెడ్డి గారు అలాంటి జరగ ఏదో 1% ఉండిండొచ్చు, 1% కాదండి ఉండే మా దగ్గర. రెడ్డి గారు నాయకత్వంలో 1% కాదండి, క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు అందుతున్నటువంటి ఈ పెన్షన్లు కానీ ఇటువంటి అన్ని కూడా కేవలంగా తెలుగుదేశం కార్యకర్తలకే వాళ్ళని ఐడెంటిఫై చేసి మరీ ఇస్తున్నారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఈ ఇందిరమ్మ గృహాలు వచ్చినాయి, ఇందిరమ్మ గృహాల్లో అందరూ పెట్టుకున్నారు, అన్ని పార్టీలోళ్ళు పెట్టుకున్నారు. ఎవడైతే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసి ఇచ్చారే తప్పితే ఈ రకమైనటువంటి పార్షాలిటీ మాత్రం చూపించాల. ఇప్పుడు పోదాం పడదండి, ప్రతి గ్రామంలోకి పోదాం, పెన్షన్లన్నీ కూడా కేవలం టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు, ఇళ్ళు వస్తే అవి టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు, మరి పవర్ స్ప్రేయర్స్ అని ఇస్తే అవి కూడా టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు, వాటికి కూడా అక్కడ ఉండేటటువంటి మీ లోకల్ టీడీపీ లీడర్స్ అటువంటి వాటికి కూడా డబ్బులు తీసుకొని మరీ ఇస్తున్నారని చెప్పనేది మేము ప్రూవ్ చేస్తాం. మేము ఒకటే, జన్మభూమి గ్రామ కమిటీ పెట్టి నోడల్ ఆఫీసర్ ద్వారా అక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగితే ఏమన్నా తెలుసా, అవునండి మేము ఇచ్చుకుంటాం, రైతు బంధు ఏదో అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, అవును మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, ఏం ఇయ్యకూడదు అని చెప్పి ఓపెన్ స్టేట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పరిస్థితి కానీ అలాంటి మాటలు కానీ మా దగ్గరికి వెళ్ళి రావండి. వాళ్ళకి రాలేదని చెప్పండి, 100% ఇస్తాను కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడే కానీ అంటే ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో వైఎస్ఆర్ అక్రమాలు జరగలేదా? టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే బయటపడ్డాయి కదా అప్పుడు. ఇప్పుడు ఆందోళన చేస్తే బయటపడే లేవా? బయటపెట్టచ్చు కదా, మీరు బయట పెడతాం కదండి, మీరు పెట్టండి, ఎవిడెన్స్ తీసుకురండి, మా లబ్ధిదారుడు నీకు ఇయ్యలేదు, ఆయన ధనవంతుడు, ఆయనకి ఇచ్చిన ఒకవేళ ఒకవేళ నిజమైనటువంటి లబ్ధిదారుడికి కాకుండా అవసరం లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటటువంటిది మేము ప్రూవ్ చేస్తే
ప్రూవ్ చేస్తే తీసేస్తారండి, దాంట్లో ఏముంది, ప్రూవ్ చేస్తే తీసేస్తారు, తీసుకుంటారండి. పెన్షన్స్ బీదోళ్ళు అండి, 80 లక్షల బీదోళ్ళు మా పార్టీలో ఉన్నారా? 80 లక్షల కుటుంబాలకి ఈరోజు సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంత ఉంటే 1/4 ఓటింగ్ మాకు ఉన్నట్టే కదా. ఈరోజు అట్లా ఉండదు. భారతీయ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాటాకులతో ఇల్లు ఇచ్చేవాళ్ళు, పక్క గృహ నిర్మాణం స్టార్ట్ అయింది అన్నగారి జమానాలు. ఆ తర్వాత అందరూ కూడా కిలో రూపాయల బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం, మాండలిక వ్యవస్థ కానీ, హాస్పర్కి 50 రూపాయలు కానీ, అనేక సంక్షేమ సంతోషం మీరు చెప్పేది అయ్యన్నీ కూడా ఎన్టీ రామారావు గారి హయాంలోనే జరిగింది. ఉన్న వ్యక్తే కదా అప్పుడు. టీడీపీలోనే ఉన్నాం మేము అప్పుడు. 30 రూపాయలు సంక్షేమ పథకాలు అవన్నీ ఎన్టీ రామారావుది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఉండేటటువంటిది అది ఒక గోల్డెన్ పీరియడ్ కానీ, ఇటువంటి కుట్రలు, కుయుక్తులు, ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు చేయాల. ఎన్టీ రామారావు గారు ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు మీ రాష్ట్ర బడ్జెట్ సరిపోదే, మరి మీరు ఎట్టిస్తారని చెప్పారంటే బెగ్ అడుక్కుంటాను, బారో అప్పు చేస్తాను, స్టీల్ అవసరమైతే దానికోసం దొంగిలిస్తానని చెప్పాను అన్నాడు. 2 రూపాయల బియ్యం పథకాన్ని విజయవంతంగా అతను ప్రవేశపెట్టి నడిపాడు. 30 రూపాయలు పెన్షన్ కూడా అప్పుడు రోజుకు 1 రూపాయలు అండి. ఎన్టీ రామారావు గారు జీతం తీసుకోవాడు కాదు, ఎన్టీ రామారావు గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఎవరూ తప్పుబట్ల. ఎన్టీ రామారావు గారిని రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సిపి విమర్శించే పరిస్థితి లేదు. విమర్శల్లా ఎక్కడొచ్చింది? చంద్రబాబు గారి పాలన దగ్గర నుంచి వచ్చింది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు చూస్తారు. వాళ్ళు చాలా వివేచన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లే నిర్ణయిస్తారు రేపు అధికారం ఎవరిదో. ఇప్పుడు వైజాగ్లో భూముల అక్రమాలు జరిగినాయి అని చెప్పి స్వయంగా మంత్రి అయిన పాత్రుడే గంటా శ్రీనివాసరావు తదితరులు ఆరోపణలు చేశారు బహిరంగ బాహాటంగా. తర్వాత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి, దీనిపై విచారణ చేస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతటి బయటకు వచ్చి విచారణ చేస్తారు, ఎంక్వైరీ కమిటీ చేస్తారు. ఎవరు దోషులు ఉన్నా కూడా స్పేర్ చేసేలేదు. ఇవాళ మేముంటుండొచ్చు, రేపు మేముండొచ్చు, ఇంకే రోజు ఎవరైనా వస్తే కూడా బయటకు వస్తాయి కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అలాంటివి చేయలేదంటే, ఈరోజు జగన్ గారు ఆయన పేరు పెట్టుకునే కదా ఈరోజు క్విడ్ ప్రో కింది చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్ట్రిక్ట్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీ నాయకుడు జైలుకు పోయేటోడు కాదు కదా. శ్రీలక్ష్మి లాంటి మహిళ ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైలుకు పోయిచ్చిండు. పారిశ్రామిక మీద నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు జైలుకు పోయొచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, నీవు చేయకున్నా కూడా నీ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల వల్లనే కదా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. రేపు రాబోయే రోజులు ఏ విధంగా చూపిస్తారో మీరే చూడండి. రాష్ట్రంలో ప్రజలంతా కూడా పోయినసారి పరిపాలనని చూశారు, ఇప్పుడు పరిపాలనని చూస్తున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే ఈయన మెరుగ్గా చేయగలడో అని చెప్పినటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే కలిగింది. అది రేపు ఎలక్షన్లో తప్పకుండా ప్రూవ్ అవుద్ది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన మరిపిస్తాడని చెప్పనేది మా పగటికల్లా లేకపోతే నిజమైన జోస్యం చెబుతున్నారా? జోస్యం కాదు, ప్రజల వాణి నేను చెబుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, పెద్దలు దత్తాత్రేయ గారు రాజకీయాలు పక్క పెడితే ఈరోజు మనసు మీద మనసు చే గుండె మీద చేసుకొని ఆలోచించమనండి. ఈరోజు భారతదేశంలో 100ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక మంది రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, అనేక ఎజెండా పెట్టుకున్నారు. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయి ఉండి ఒక ముఖ్యమంత్రిగా అపోజిషన్ కాకముందే ఈరోజు అనేకమైన కేసులుండి ఈరోజు అపోజిషన్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. యాత్రను కూడా మధ్యలో ఆపి ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చే పరిస్థితి ఉంది కదా. మరి కరెక్టే అండి, ఆయన మీద మామూలుగా కేసులు పెట్టారు కాబట్టి, అక్రమ కేసులు పెట్టారు కాబట్టి ఆ అక్రమ కేసులు వాయిదాల కోసం ఆయన యాత్రని ఆపుకొని వచ్చి కోర్టు అటెండ్ మళ్ళీ పోతున్నాడు. మండే శుక్రవారం క్రిమినల్ కోర్టుకు వస్తే ఏ ప్రభుత్వం అన్నా ఏ రాజ్యాంగం అన్నా ఒప్పుకుంటుంది అండి? ఒక ముఖ్యమంత్రి అయ్యింది అనుకో, కాడు కలలోని మాట, ముఖ్యమంత్రి పోయి బోన్ల నిలబడతారండి వారం వారం. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్నే చేశారు, లలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే ముఖ్యమంత్రులు వాళ్ళు జయలలిత జయలలిత గానీ అంత కరుణానిధి గానీ చాలా మంది పక్క రాష్ట్ర వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత అభియోగాలు వచ్చిన తర్వాత కేసులు అయినాయి. ముఖ్యమంత్రి కాకముందుకే
శుక్రవారం అంటే ముఖ్యమంత్రి కాకముందు అభియోగం ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత అభియోగం ఏంటి? అంటే ముఖ్యమంత్రి అయితే అవినీతి చేయొచ్చా? కాదండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసులు అయినాయి వాళ్ళకి. ఈయన ముఖ్యమంత్రి కాదు కదా, ఎంపీ కాకుండా ముందే అనేక కేసులు అయినాయి, తర్వాత ఎంపీ అయింది ఈయన. ఆయన మీద అన్ని కేసులు ఉన్నా కూడా ప్రజలు ఆయన మామూలుగా చిత్తశుద్ధిని గమనించే కదా ఆయన ఎంపీగా ఎలక్ట్ చేసింది. ఎవరైనా ఓట్లు వేస్తారండి? భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ గెలిపించారు కదా. ఎంపీగా అతను, ఎంపీగా అతను ఎలక్ట్ కాకముందే అతని మీద కేసులు ఉన్నాయని చెప్పని మీరే చెప్పారు, ఓట్లు ఎట్టేస్తారని చెప్పని అన్నారు. మరి జనం ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అని చెప్పిన దాంతో ఆయన మరి ఎంపీగా గెలిపించారు. కాసేపు టీడీపీని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పార్టీని మీరు సమర్థించే పరిస్థితుంది, ఎక్కడా మీరు విమర్శించట్లేదు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేటువంటి ఒక అభియోగం, ఏమంటారు? తప్పు చేస్తే ఎవరినైనా విమర్శిస్తామండి. ఇప్పుడు బీజేపీని, జనసేనని మీరు అసలు తప్పు పట్టట్లేదు అనేది చెప్పేది. ఇంతవరకు ఎక్కడ కూడా బీజేపీ మీద మా పోరాటం సాగుతూనే ఉంది, జనసేన మీద మేము పోరాటం ఎందుకు చేయాలండి? మీరు జనసేన మీద చేయకూడదు. జనసేన మీద మేము పోరాటం, ప్రజల పక్షాన పొరపాటు కనుక మాట్లాడితే దాని మీద తప్పకుండా స్పందిస్తాం. తప్పకుండా స్పందిస్తాం. జనసేన వాళ్ళు మామూలుగా తిట్టుకొని కొట్టుకుంటుంటే మళ్ళీ మధ్యలో మేమెందుకండి వంతపాడాల్సిన పని? వాళ్ళు జనసేన అయినా ఇంకొకళ్ళైనా ఏదన్నా తప్పు మాట్లాడితే దాని మీద తప్పకుండా మా కేడర్ స్పందిస్తుంది, మా నాయకత్వం స్పందిస్తుంది. నాగరాజు గారు, లాస్ట్లో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మోడీ గారి డైరెక్షన్లో అక్కడ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా రైట్ లెఫ్ట్ ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఓడగొట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రేపు స్పెషల్ స్టేటస్ ఇయ్యను అని చెప్పి మళ్ళీ కూడా మొన్న కోర్టులో ఎవిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి డైరెక్షన్లో ఈరోజు నడుస్తున్నందుకు రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మోడీ గారితో బీజేపీతోటి ప్రత్యేక డిస్కషన్కి వచ్చారు, సమయం కూడా మించిపోయింది. జైకిసాన్ న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం. ఈ వచ్చిన చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి బిఎన్ రెడ్డి గారు, అలానే కొండవీటి దత్తాత్రేయులకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో చర్చా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సేరు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.